యూట్యూబ్ ఛానల్, వెబ్ ఛానల్, ఈ యొక్క వ్యత్యాసం చాలా ఎక్కువ కనిపిస్తుంది సార్. ప్రతి ఒక్కరు కామెంట్ చేయడం, అసలు అవకాశం వాడు తీసుకుంటున్నారా మనం ఇస్తున్నామా, ఎక్కడ జరుగుతుంది తేడా? ముందు మన నిబద్ధత ఏంటి, మన యొక్క మనల్ని మనం నిరూపించుకోవడానికి ఏ విధంగా కృషి చేయాలన్న విషయం మీద నేను ఒక 2 నిమిషాలు చెప్తాను సార్, దయచేసి వినండి. ఏంటంటే నాకు కొంతమంది సీనియర్ జర్నలిస్ట్ కావచ్చు, మా మిత్రులే చాలా మంది ఇచ్చిన సలహా మేరకు ఏమంటే, మొట్టమొదట మీరు క్షేత్రస్థాయి నుండి అంటే గ్రామస్థాయి నుండి కూడా వార్తల సేకరణపై పూర్తి స్థాయి దృష్టి పెట్టడం అనేది వారి యొక్క సూచన. మీరు పని చేయండి, ఐఎన్పిఆర్ తర్వాత ఐఎన్పిఆర్లో రికగ్నిషన్ కోసం పోరాడితే ఎవిడెన్స్ చూపించడానికి బాగుంటుంది అనేది వారి సలహా. మనకి చాలా ఛానల్స్కి పర్మిషన్స్ అనేవి లేవు, ఎందుకంటే ఆ విధి విధానాలు తెలియక సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు సార్, సాక్షిలోను, ఈనాడులోను, లేదా పెద్ద పెద్ద పేపర్లోను, లేదా పెద్ద పెద్ద ఛానల్స్లోని 25 సంవత్సరాలు చేసిన వాళ్ళు చాలా మంది సోదరులు మన మధ్య ఉన్నారు. వాళ్ళు మన వాళ్ళకి చాలా మందికి అప్లికేషన్ ఉన్నాయి సార్. అయితే ఒకరి కింద పనిచేయడం ఇష్టం లేక లేకపోతే చేస్తున్న జర్నలిజానికి న్యాయం చేయలేకపోతున్నాం అనే యొక్క కృతనిశ్చయంతో చేయలేకపోతున్నాం, ఖచ్చితంగా చేయాలి, ఏదో ఒకటి సాధించాలనే ఉద్దేశం మీద ఈ రోజున ప్రతి ఒక్క సోదరుడు కూడా ఒక వెబ్ ఛానల్ అనేది ప్రారంభించడం జరిగింది. ప్రభుత్వానికి మన పనితీరు తెలియజేయాలి వెబ్ ఛానల్ వల్ల, సోషల్ మీడియా వల్ల ఈ రోజు ప్రభుత్వాలను నిలబడుతున్నాయనడానికి కాదని ఎవరైనా చెప్పగలరా సార్? ప్రభుత్వాలను ఎన్నుకునేది కూడా సోషల్ మీడియానే, అది అందరికీ తెలుస్తుంది. దాన్ని మనం పూర్తి స్థాయిలో ఎందుకు వినియోగించుకోలేకపోతున్నాం అంటే మనలో మనకు కోఆర్డినేషన్ లేకపోవడం. సో దీనికి మేము సైతం అంటూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను సార్. ఈ రోజు వెబ్ ఛానల్ చిన్నగా కనిపించిన భవిష్యత్తు రోజుల్లోని ఊహించిన స్థాయికి వెళ్లే పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ వెబ్ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ వీళ్ళందరూ కూడా యువత బయటకు వచ్చి వీళ్ళు చేసే కృషిని నిజంగా మనస్ఫూర్తిగా అభినందించవలసిన విషయం. ఎందుకంటే మనం 3 నిమిషాల నుంచి 4 నిమిషాలు ఒక కార్యక్రమాన్ని చక్కగా మనం తిలకించాలంటే ఈ వెబ్ ఛానల్లు మనకి దోహదపడుతూ ఉన్నాయి. కనుక రానున్న రోజుల్లో ప్రతి ఒక్కడు కార్యకర్త కానించి సీఎం వరకు, అలాగే కాళ్ళ మీద నడిచే వాడి కానించి కారులో తిరిగే వరకు కూడా వెబ్ ఛానల్ మీద ఆధారపడి వీరికి భవిష్యత్తు రోజుల్లోనే బ్రహ్మాండమైన ఆదరణ పెరుగుతుంది. కనుక ఈరోజు చక్కగా వీరు పనిచేయడం నేను మనస్ఫూర్తిగా వీళ్ళందరినీ అభినందిస్తూ, అలాగే భావితరాల్లో కూడా ముందు ముందు రోజుల్లో కూడా వీరందరూ ఐకమత్యంగా ఉంటూ ఎవరి కాళ్ళు విభేదాలు లేకుండా ఒక కుటుంబంలా ఉన్న రోజుని వారి అవసరాలు తీరడానికి కూడా ప్రభుత్వాలు తలవంచక తప్పదని నా భావం.